हेलो व्यूअर्स मीरु चूस्तुन्नारु मन चिलमत्तूर यूट्यूब चैनल नेनु मी शंकर। उद्यमालतो देनिनैना साधिंचवच्चनी चिलमत्तूर मंडलम कोडूरु वद्द गल टेक्स्पोर्ट गार्मेंट कार्मिकुलु रुजुवु चेशारु। गत शनिवारं नुंडि तम न्यायमैन डिमांडुलनु परिष्करिंचालनि कोरुतू आंदोलन बाटपट्टिन महिळलु सीटीयू నాయకత్వంలో సోమవారం ముందుకు సాగారు। పోరాడి పోరాడి తీరుతాం సాధించి సాధించి తీరుతాం అన్న నినాదంతో హోరెత్తించారు। ఉద్యమాన్ని అణచివేయడానికి యజమానే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కార్మికులు వాటన్నిటిని చిత్తు చేస్తూ ముందుకు సాగారు। గవర్నమెంట్స్ లో పని చేస్తున్నటువంటి మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి గత 3 రోజుల నుండి ఇక్కడ ఆందోళన నిర్వహించడం జరుగుతోంది। ఇక్కడ వచ్చినటువంటి కార్మికులందరూ కూడా స్వచ్ఛందంగా మా సమస్యల పరిష్కారం కావడం లేదు కాబట్టి ఇప్పటికైనా పరిష్కారం చేయండి, మేము 7-8 సంవత్సరాల నుండి ఇందులో పని చేస్తున్నాం కానీ మాకు వేతనం గాని లేదా మాకు ఉన్నటువంటి భద్రత గాని లేదా గవర్నమెంట్స్ లో చేయాల్సినటువంటి ఈ భద్రత ఏవి కూడా ఇందులో సక్రమంగా లేవు। అందుకని మా సమస్యల పరిష్కారం చేయాలనే దాని కోసం గవర్నమెంట్స్ మహిళా కార్మికులందరూ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి గేట్ ముందర కూర్చోవడం జరిగింది। దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి మగ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా మహిళల పట్ల వేధింపులకు గురిచేయడం జరుగుతోంది। ఇది తక్షణం మానుకోవాలా యా మేనేజ్మెంట్ దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది। అట్లనే కార్మికులకు సంబంధించినటువంటి పని భారం చూసినప్పుడు మామూలుగా గంటకు 80 పీసులు ఇవ్వాలా కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మాత్రం 120 నుండి 180 వరకు మీరు చేస్తేనే పని చేయండి లేకుంటే లేదు అనే పద్ధతుల్లో ఈ రోజు ఇట్లాంటి వ్యవహారం చేస్తా ఇది ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తుంది, ఇది సరైనటువంటిది కాదు, దీన్ని పనిని ఖచ్చితంగా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి। అట్లే కాకుండా ఈరోజు మహిళా కార్మికులందరూ కూడా ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యానికి కావాల్సినటువంటి ప్రాథమిక వైద్యానికి సంబంధించినటువంటి కిట్ కూడా ఏర్పాటు చేయడం లేదు। అట్లనే పిల్లలు చిన్నపిల్లల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆయాల్ని మరి పెట్టాలా కానీ అట్లా పెట్టడం లేదు। బాత్రూములు సక్రమంగా లేకోకుండా అంటే టైం అయిపోతే బాత్రూములో వాటర్ లేకుండా కట్టేయడం, మహిళల్ని కించపరిచే పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇది చాలా దుర్మార్గమైనటువంటిది। అందుకనే మహిళా కార్మికులు గొంతమ్మ కోరికలు కోరడం లేదు, మాకు న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు। ఆ రకంగా యాజమాన్యం స్పందించి మహిళలకు అంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలోనేమో 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడున్నటువంటి ఈ యాజమాన్యమేమో 6,000-6,500 రూపాయలు మాత్రమే ఇస్తుంది। ఈ మహిళల శ్రమని దోచుకోవడం జరుగుతోంది ఇది। అందుకనే మహిళలందరూ కూడా ఈ శ్రమ మేము చేయలేము, మా సమస్య పరిష్కారం చేస్తేనే మేము లోపలికి వస్తామనే పద్ధతిలో ఈ రోజు వాళ్ళు ఇక్కడ కూర్చోవడం జరిగింది। అందుకని మేనేజ్మెంట్ ఇప్పటికైనా చర్చల ద్వారా మహిళా సమస్యల్ని పరిష్కారం చేయడానికి వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది। మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మహిళా కార్మికులు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా ఆ పద్ధతిలో సిద్ధంగా వచ్చి ఆ రకంగా సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళు తక్షణం ఇప్పుడే వెళ్ళి పని చేయడానికి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది అభ్యంతరం లేదు కాబట్టి ఆ రకంగా మేనేజ్మెంట్ స్పందించి వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి। ఒకవేళ చేయకపోతే ఎప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం దిగొచ్చి సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇది జిల్లా స్థాయి ఉద్యమం కాదు, అవసరమైతే రాష్ట్ర స్థాయి ఉద్యమానిగా సిఐటి ఆ రకంగా పోరాటం నిర్వహిస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను। రమ్మంటా ఉంది, అందుకని నిన్న ఎవరైతే ఆ 12 మంది ఉన్నారో నిన్న పోయిన వాళ్ళు మహిళలు వాళ్ళు సిఐటి నాయకత్వం పోయి అక్కడికి పోయి ముందు వాళ్ళు ఏం చెప్తారో విని తర్వాత మనకేం కావాలో మనం చెప్పి ఈ రకంగా మనం ఈ రకమైన పరిష్కారం కోసం మనం వాళ్ళు ఆహ్వానించినప్పుడు మనం పోకుండా ఉండడం సరైంది కాదు। వాళ్ళు ఆహ్వానించినప్పుడు మనం పోవాలా, పోయి మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందు పెట్టాలా। ఇవన్నీ కూడా చాలా డిమాండ్స్ ఉన్నాయి, చాలా డిమాండ్స్ కూడా ఇక్కడ దీనికి ప్రభుత్వం కూడా ముడిపడి ఉంది, ప్రభుత్వంతో కూడా ముడిపడి డిమాండ్స్ ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఏ రకంగా చేయాలా ఏంటి అనేది మనం ఆలోచిద్దాం। ఆ రకంగా నిన్న ఎవరైతే పోయినారో నాయకత్వం దగ్గరికి మన నాయకత్వంలో వాళ్ళు తర్వాత సిఐటి నాయకత్వం కలిసి ఆడికి పోయి మాట్లాడిన విషయాలు వాళ్ళు చెప్పిన విషయాలు మళ్ళా ఇక్కడికి వచ్చి చెప్పిన తర్వాత మనకందరికీ ఆమోదం అయితే దాని మీద ఒక నిర్ణయం తీసుకుందాం, సరేనా? సార్
హలో మీరేం కోరిక పెట్టారో వాళ్ళు అన్ని పాయింట్ బై పాయింట్ మీకు చెప్తారు ఆ రిక్వెస్ట్ నేను అన్నం భోజనం పెట్టేసాను తర్వాత డ్యూటీకి వెళ్ళండి మీకేమైనా ప్రశ్న ఉంటే మేము ఉంటాము సాల్వ్ చేస్తాం ఓకే ఆటో ఫేర్ కి 100% మేనేజ్మెంట్ ఇస్తుంది రైట్ థాంక్యూ పండగైపోయిన తర్వాత ఇవైతే ఇంకా మనందరి తరఫున ఓకే ఓకే తల్లి ఓకే నమస్కారం.